సార్, మీ పార్టీలో మీకు రైట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తి వ్యక్తి మీద పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేట్ వేసింది. అది ప్రతిపక్షాలు తాకిందంటే ఆ వ్యక్తి లేకపోతే ఇంకా ఎమ్మెల్యే గారు పని అయిపోయిందన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు సస్పెండ్ వేట్ వల్ల పార్టీకి కానీ మీకు కానీ ఏమైనా నష్టం వాటిలో ఉందా, పరిస్థితి ఉందా? ఈ ప్రతిపక్షానికి వచ్చి ఏంటంటే ఏడవ దగ్గర పొగబెట్టగా ఏడవ దగ్గర ఒకంటే ఒకే పని కదా, ఎందుకంటే ఒక ఓట్లు కావు ఏమి కావు, ఒక ఏదో ఒక పొగ అయ్యాగా ఇదే అని. అంతేగాని ఈరోజు ఒకటి జగన్మోహన్ రెడ్డి కాదు మెయిన్, ఈరోజు ఎమ్మెల్యే నేనున్నా కూడా నేను ఎంతవరకు అంటే మాది 5% ఉంటుంది, 95% జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుంది. అంతేగాని ఏదో ఒక వ్యక్తి ప్రభావితం చేస్తున్నారనేది ఇది లేదు. ఈరోజు ఎవరైనా సస్పెండ్ అయ్యి ఉంటే వాళ్ళ ప్రభావం ఏమాత్రం ఉండదు. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎక్కడ ఏం ఇబ్బంది కూడా లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఆదరణ ఎక్కువ పెరుగుతోంది జనాభాకి, ఎందుకంటే మేము జనాభాకి ఎక్కువ పోతున్నాం. ఈరోజు గడప గడప కావచ్చు, లేదా మా నమ్మకం నువ్వే జగన్ కావచ్చు, ఈ విధంగా కార్యక్రమాలు ఆసరా పోగా కావచ్చు, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఎక్కడ ఏ సభ కానీ ఎక్కడ కానీ జనాలు తగ్గింది లేదు, విపరీతంగా వస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఆయుధంగా ఉంది. అంతేగాని ఎవరో ఒక వ్యక్తి ఈరోజు సీతగడ్డి పోయినా, ఈరోజు ఆనం రామగా నారాయణ రెడ్డి గారికి పోయినా, లేదా మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారికి పోయినా, ఇంకెవరైనా పోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు, ఇంకా చిన్న చిన్న వ్యక్తికి పోతే అసలేమీ కాదు. ఈరోజు కావగే కాదు, నెల్లూరు జగాగా మనకి 7-7 లేదా 8-8 తప్పకుండా సీట్లు గెలుస్తాం. గతంలో 10-10 వచ్చినాయి. అదేవిధంగా మగ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దొంబి మోగిస్తుంది. ఇక్కడే కాదు, మొత్తం జగనన్న Y0 175 175 మాగేశం. ఎందుకంటే అందుకే ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించమని చెప్పింది కూడా అందుకే. ప్రజలు తొందరగా మీకు రిపోర్ట్స్ కూడా సర్వే రిపోర్ట్స్ కూడా మీకు కాబోతున్నాయి. ఎందుకంటే మేము మా నాయకులు అంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి పోతున్నారు, 5 నిమిషాలు ఒక ఇంటి కాడ కూర్చుంటున్నారు, వారికి ఉన్న క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అడుగుతున్నారు. వాళ్ళందరూ కూడా సంతోషంగా టిక్కు పెడతా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని టిక్కు పెడుతున్నారు. అదేవిధంగా స్టిక్కర్స్ ఇస్తే మా ఇంటికి మేమే వేసుకుంటాను, వాగే చేతులు తీసుకుంటా ఉన్నారు. మొబైల్ ఫోన్లు స్టిక్కర్స్ కావాలంటే మాకు ఇవ్వండి అని ఇంట్లో అందరికీ వేస్తూ ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది Y0 175 75 అంటే 175 గెలబోతున్నాం. ఒక వ్యక్తి ప్రభావం అనేది పార్టీగా ఉండదు. ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోమనే ఉంటుంది. కాబట్టి ఎవరు పోయినా ఎవరు వచ్చినా పార్టీ ఎటువంటి మార్పు ఉండవు, బ్రహ్మాండంగా ఉంటుంది. జనాలంతా కూడా హ్యాపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని మా వెనక ఏ గ్రామానికి పోయినా ఏ వార్డుకు పోయినా కా పట్టణం చూసాం మీకు ఒక పండగ వాతావరణం ఈరోజు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా నెల్లూరు జగా బ్రహ్మాండంగా అన్ని సీట్లు కూడా గెలవద్ది, అట్టగా రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానం గెలవచ్చని కూడా.